కార్ఖానా పోలీసులచే పట్టుబడిన దోపిడీ నేరస్తులు స్వాధీనం చేసుకున్న వస్తువులు ఒక మారుతి కార్ నాలుగు సెల్ ఫోన్లు వన్ ప్లస్ వన్ వివో రెడ్మీ ఓపో బ్లాక్ కలర్ బ్యాగ్ కొన్ని పత్రాలు కలిగి ఉంటుంది. నిందితుల వివరాలు A1 అనూప్ సింగ్, A2 విపిన్, A3 హరీష్ కుమార్. 12/2/2022 3:25 ఎస్ విశాఖ్ ఆంగ్లపూర్వతక 12/2/2022 ఎస్ విశాఖ్ ఆంగ్లపూర్వక ఫిర్యాదు స్వీకరించబడింది. అందులో అతను మాదాపూర్లోని టెక్ మహేంద్రాలో కస్టమర్ సపోర్టుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. 11/2/2022 తన పని ముగించుకొని దాదాపు 11:30 సమయంలో అమీర్పేట వరకు ఆటోను అద్దెకు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి సికింద్రాబాద్ క్లబ్ కార్ఖానా వరకు ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని 2:30 విల్లింగ్టన్ బస్టాప్లో లిఫ్ట్ అడిగాడు. ఒక వైట్ కలర్ స్విఫ్ట్ కార్ ఆపి అతను ఆ కారులో ఎక్కాడు. మరియు అప్పటికే ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అతను గమనించాడు. ఆపై అతను కారు వెనుక సీట్లో కూర్చున్నాడు. ఆపై వారు అతన్ని ఎల్ఐసి క్రాస్ రోడ్ దగ్గరకు తీసుకువెళ్లారు. అతనితో పందెం వేసి బలవంతంగా అతని వ్యాలెట్ తీసుకున్నారు. నగదు 300 రూపాయలు తీసుకున్నారు. సెల్ ఫోన్, వన్ ప్లస్ నోట్ 2, బ్యాగ్తో కూడిన ఐడి కార్డ్ మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. 12/2/2022 crime number 30/2022 U/S 392 ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సంక్షిప్త చరిత్ర. A1 అనూప్ సింగ్ CIF కమాండ్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. A2 విపిన్, అతను గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు, ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. A3 హరీష్ కుమార్, రాజస్థాన్లోని వందనా నిధి ఫైనాన్స్ కార్యాలయంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్ చూసేందుకు వచ్చాడు. పై వ్యక్తులందరూ ఒకే గ్రామానికి చెందినవారు మరియు వారందరూ స్నేహితులు. వారు తమ జీవన శైలిని విలాసవంతమైన మార్గంలో నడిపించాలనుకుంటున్నారు. నిందితులు A1 నుంచి A3 వరకు మద్యానికి బానిసలు కావడంతో వారి ఆదాయం తమ కోరికలు తీర్చుకునేందుకు సరిపోకపోవడంతో దోపిడీకి పథకం పన్నారు. CCTV ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితుల్ని సబ్ ఇన్స్పెక్టర్ SNG కార్ఖానా పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది సహకారంతో అవినాష్ బాబు, కె మురళి, పోలీస్ ఇన్స్పెక్టర్ బి రవీందర్ ఆధ్వర్యంలో వారి మంచి పనికి రివార్డు ప్రతిపాదించబడింది. ఇక్కడ వర్క్ ముగించుకొని అమీర్పేట అలర్పేట నుండి బీబీ బస్ స్టేషన్ వరకు వచ్చాడు. అక్కడ నుండి మెల్లగా విల్లింగ్స్టన్ బస్ స్టాండ్ కు రాగానే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ వెయిట్ చేస్తుంటే ముగ్గురు స్విఫ్ట్ కార్ లో వితౌట్ నెంబర్ ప్లేట్ స్విఫ్ట్ కార్ లో వస్తున్నారు. ఈయన తెలియక యాజ్ యూజువల్ గా ఒక లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే వాళ్ళు ఆపారు. ఆపి అతన్ని ఎక్కించుకోవడం జరిగింది. ఎక్కించుకున్న తర్వాత మన BRO జంక్షన్ నుండి లోపలికి సబ్ స్టేషన్ వైపు, తిరుమల మన టీచర్స్ కాలనీ వైపు LIC జంక్షన్ వరకు పోయి అక్కడ ఆపి ఇతన్ని కొట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి బ్యాగు మరియు వ్యాలెట్ ప్లస్ అతన్ని మొబైల్ తీసుకొని వెళ్లడం జరిగింది. అతను మనకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు నైట్ అంతా వెతికినాం గానీ ఎక్కడ దొరకలేదు. తర్వాత మా వాళ్ళు, మా స్టాఫ్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది వాళ్ళు అన్ని సీసీ ఫుటేజెస్ JBS నుండి అప్ టు రూట్స్ అన్ని ఎగ్జిట్ ఎంట్రీస్ అన్ని చెక్ చేసి వీళ్లను కారును ట్రేస్ చేయడం జరిగింది. ఈ కారు ఏదైతే ఉందో మన నీసా CISF కారు లోపలికి వెళ్లడం జరిగింది. అక్కడ దాన్ని బట్టి మేము ఐడెంటిఫై చేసి అందులో CISF లో పనిచేస్తున్నటువంటి అనూప్ సింగ్, ఇతడు CSF కానిస్టేబుల్, ఇతడు డ్రైవర్ గా పనిచేస్తాడు. ఇతని నేటివ్ వచ్చి రాజస్థాన్ జుంజుమ్ డిస్టిక్ట్. ఇతను ఐడెంటిఫై చేసి ఇతని ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు విపిన్ అండ్ హరీష్ కుమార్ అని ఇతన్ని వీళ్ళిద్దరిని రాజస్థాన్ నుండి పిలిపించాడు. 9th ఏమో వచ్చి
రోజు వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ తిరగడానికి అని వచ్చి వీళ్ళు సడన్ గా ఆ రోజు మరి జైబులో డబ్బులు లేవని చెప్పి ఆ విధంగా చేసినామని చెప్పి చెప్పడం జరిగింది. అతన్ని మేము ఐడెంటిఫై చేసి పట్టుకున్నటువంటి మా సిబ్బందిని అభినందిస్తా ఉన్నాం. బాగా ఏ క్లూస్ లేనటువంటి కేసులో మా వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో సిఎస్ఎఫ్ కాన్స్టేబుల్ అనూప్ సింగ్ ఇన్వాల్వ్మెంట్, అతని దగ్గర అతని సెల్ ఫోన్ ప్లస్ ప్రాపర్టీ వ్యాలెట్ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. లేదండి, మొదటి కేసు ఇక్కడ మనం ఇప్పుడున్న వెరిఫికేషన్ ప్రకారమే ఒకటే కేసు అవుట్ ఆఫ్ చేసి ఇంకా కూడా మేము ఫర్దర్ గా వేరే స్టేట్స్ కూడా కన్ఫర్మేషన్ వెరిఫై చేస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఒకటే మన స్టేట్ లో ఒకటి. ఇతడు ఒక 5 ఇయర్స్ ఏమైందండి? 5 ఇయర్స్ మార్గం అనేది ఈజీ మనీ ఫ్రెండ్స్ కు ఖర్చు పెడుతున్నాడు. 1 వీక్ నుంచి సడన్ గా ఆలోచన వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ హిస్టరీ అట్లా అయింది, అవకాశం ఉంది అలా అనుకోవడానికి కూడా. ఫిబ్రవరి 12 ఓ ఎర్లీ మార్నింగ్ 3:25 కి एक विशाख बोल के सॉफ्टवेयर एम्प्लॉय एक टेक महिंद्रा में काम करता. इन वो काम होने के बाद वो गच्ची बोल से सीधा इधर आए. इधर आने तक 3 बजे हो गए. वो 3 बजे के विलिंगटन बस स्टॉप में उन टायर वो शिफ्ट व्हाइट कार उधर से आ रहा, वो जेबीएस से आ रहा है तो इन लिफ्ट के वास्ते में रोके. रोकने के बाद वो लोगों को लिफ्ट में ले लिया. लेने के बाद इधर थोड़ा दूर जाने के बाद बीआरओ जंक्शन से अंदर लेके गए. अंदर एलएसी जंक्शन बोल के रहता वो. उधर लेने के बाद आदमी की मार के इसके पास वैलेट और सेलफोन उसका बैग पूरा खींच के चले गए. तो उसमें कुछ भी क्लूस नहीं है. तो उसके बारे में हमारा आदमी बहुत काम करके ये केस डिटेक्ट करे.